హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ వస్పీటా డైరీస్ అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ మీరందరూ చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుందండి స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను కదా ఫుట్వేర్ కలెక్షన్స్ డే టు డేలో ఈ ఉన్న స్లిప్పర్స్ షూస్ అన్నీ కూడా ట్వంటీ బిలో అండి అసలు లేటెస్ట్ మోడల్స్ అన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి మనకు చూడడానికి బ్రాండెడ్ కూడా సరిపోవన్నమాట అంత బాగున్నాయి ఇవి కూడా చాలా బాగా మన్నుతాయండి నేను తీసుకున్నాను తీసుకున్నానుగా దుబాయ్ వచ్చినప్పటి నుంచి తర్వాత ఇందులో ఉన్న కలెక్షన్స్ మీకు బ్రాండెడ్లో కూడా ఉండు డిఫరెంట్ కలర్స్ షూస్ డైలీ వేర్ స్లిప్పర్స్ నైట్ వేర్ ఇంకా మన ఆఫీస్ వేర్ ఇంకా షూస్ చూడండి మన ఫారెస్ట్లో అవి వేసుకుంటారు కదా పై వరకు వస్తాయి ఇప్పుడు లేడీస్ కూడా ఎక్కువ వేసుకుంటున్నారు అలాంటి షూస్ అసలు చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఈవెన్ బ్రాండెడ్లో కూడా మనం ఇన్ని చూడలేదు తర్వాత ఎక్కువ రెగ్యులర్గా ఆఫీస్కి కలర్స్ కలర్ఫుల్ డ్రెస్కి మ్యాచింగ్ డ్రెస్సెస్కి ఇవన్నీ వేసుకోవడానికి అయితే ఇదే బెస్ట్ ఆప్షన్ అండి అసలు ఇక్కడ ఎప్పుడు కూడా ఎవ్రీ టూ త్రీ మంత్స్కి చేంజెస్ వస్తూ ఉంటాడు అన్ని న్యూ కలెక్షన్స్ వస్తాయి వైట్ కలర్ స్నీకర్స్ ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయో ఇంకా అసలు అడిడాస్ మనకు బ్రాండ్ ఎలా కనిపిస్తుంది అడిడాసే కదా ఏదైనా కూడా ఇదిగో చూడండి ఈ స్నీకర్స్ అయితే నాకు బల్లే నచ్చినాయి అసలు అక్కడ కాస్ట్ చూడండి ట్వంటీ ఏ చూసారా నైంటీన్ అది అలా అన్నీ కూడా మ్యాక్సిమం హైయెస్ట్ కాస్టే నైంటీ మనకి టెన్ ఇంచ్ స్టార్ట్ అవుతుంది ఇంకా ఇంకా ఒక్కొక్కసారి ఇంకా తక్కువ కూడా పెడుతూ ఉంటాడు ఇవి అయితే అసలు ఇది వరకు నేను ఇవి వైట్ కలర్ స్నీకర్స్ అయితే చూడలేదండి చాలా కలెక్షన్స్ ఉన్నాయి నేను తీసుకుందామంటున్నాను బట్ నా సైజు లేదు నాది ఫార్టీ సైజు సో అక్కడ సైజు లేదు ఇంకా రిమైనింగ్ స్లిప్పర్స్ అవన్నీ చూడండి నేను మీకు టోటల్ ఇంకా ఇది షూస్ స్లిప్పర్స్ అన్నీ మొత్తం ఫుట్వేర్ కలెక్షన్ నాకు థర్టీ మినిట్స్ వీడియో వచ్చిందండి అందులో మోస్ట్ అంటే కొంచెం చాలా బాగున్నవి ఇంకా లేటెస్ట్గా కనిపించే కలెక్షన్స్ అన్నీ నేను తీస్తే మనకి ట్వెల్వ్ థర్టీన్ మినిట్స్ వచ్చింది వీడియో ఇది డే టు డే అండి అన్ని డే టు డేలో కూడా ఇన్ని కలెక్షన్స్ ఉండవు మన బాబుగడ్ బర్త్డే టైంకి నేను ఆల్సఫా డే టు డేకి వెళ్ళాను దుబాయ్లోనే మనకి ఏ అన్ని ప్లేసెస్లో డే టు డే ఉంటుందన్నమాట సో ఆల్సఫా డే టు డేలో అయితే మోస్ట్లీ టెన్ కలెక్షన్స్ కూడా లేవు అసలు బాగానే బాగాలేదు తర్వాత భూజిమన్ డే టు డేలో బాగుంటాయి కానీ ఇన్ని కలెక్షన్స్ ఉండవు ఇది వచ్చి ఏడిసిబి అంటే కరామా ఓల్డ్ సిటీ బర్ దుబాయ్ అంటామన్నమాట అంటే పాత దుబాయ్లో కర్రామా అని చెప్పి అక్కడ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాడు నేను ఫస్ట్ ఫస్ట్ వీడియో పెట్టాను చూసారా డే టు డే కలెక్షన్స్ అని అది లాస్ట్ టైం అప్పుడే స్టార్ట్ లాస్ట్ ఇయర్ అప్పుడే స్టార్ట్ చేశాడు కరెక్ట్గా వన్ ఇయర్ అవుతుంది మన నవంబర్కి అయితే అసలు కలెక్షన్స్ ఉంటాయండి ఇక్కడ నేను అప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ పెట్టాను కదా అవి చూసి మా ఫ్రెండ్ వెళ్ళిందనమాట వెళితే నేను పెట్టిన హ్యాండ్ బ్యాగ్స్లు తరలిసిన స్లింగ్ బ్యాగ్ ఇవన్నీ పెట్టాను కదా అవన్నీ అయిపోయినాయి అంట జస్ట్ వితిన్ వన్ వీక్లో అంటే అంత ఫాస్ట్గా అయిపోతూ ఉంటే అంత ఫాస్ట్గా న్యూ కలెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట ఈ డే టు డేలో సో నాకైతే అన్ని నేనైతే ఎవరికైనా చెప్పేది ఏంటంటే వెళ్ళాలి అనుకుంటే ఏడీసీబీ డే టు డేకే వెళ్ళండి ఇక్కడ స్లిప్పర్సే కాదు చాలా అన్నీ కూడా ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి మనకి నేను షూస్కి ఫుట్వేర్కి ఇంత వీడియో పెట్టింది అనుకుంటారేమో ఎందుకు పెట్టానంటే ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయని అన్ని అన్ని చూపించలేను అన్ని చూపిస్తే థర్టీ మినిట్స్ అయిపోద్ది అసలు షార్ట్ వీడియో పెడదామనుకున్నాను కానీ షార్ట్ వీడియో పెడితే అన్ని కవర్ చేయలేము కదా సో జెంట్స్వి లేడీస్వి మెయిన్గా కవర్ చేసింది లేడీస్ అండ్ కిడ్స్ అనమాట క్రాక్స్ ఉన్నాయండి క్రాక్స్లో అసలు డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ సైజెస్ అవే క్రాక్స్ మాకు ఐబిఎన్ బతుతా మాల్లో ఒక క్రాక్స్ క్రాకరీ సపరేట్గా ఒక షాప్ ఉంటుంది అక్కడ ఎయిటీ నైంటీ డిరమ్స్ ఉంటుంది అదే ఇక్కడ మనకి ట్వంటీ బిలో వచ్చేస్తుంది అంటే రెండింటికి డిఫరెన్స్ ఉండొచ్చు ఆబ్వియస్గా బ్రాండెడ్కి నాన్ బ్రాండెడ్కి డిఫరెన్స్ అయితే ఉంటుందండి ఇప్పుడు బ్రాండెడ్ ఒక టెన్ ఫిఫ్టీన్ పెయిర్స్ అయితే మనం కొనుక్కోలేం కదండి ఒకటో రెండో కొనుక్కోగలమంతే ఇయర్లీ సో అదే ఇవనుకో మనం ఎన్ని అసలు టెన్ డిరమ్సే కదా మనం ఇయర్లీ టెన్ పేర్స్ అనే చేంజ్ చేయొచ్చు ఈజీగా సో అంటే మన తక్కువ కాస్ట్లో ఎక్కువ మోడల్స్ అండ్ ఎక్కువ మన్నిక కూడా అలానే ఉంటుంది నేను యూజ్ చేస్తున్నాను కదా డైలీ వేర్ స్లిప్పర్స్ అవి అసలు బాగుంటాయి నేను మోస్ట్లీ చాలా కలెక్షన్స్ కవర్ చేసి వీడియో చేశానండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇన్ కేస్ ఎవరికైనా ఇంకా పర్టికులర్గా డీటెయిల్గా ఎవరికైనా కదా ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తే నేను మళ్ళీ వెళ్తాను డే టు డేకి ఇవి ఇప్పుడు నేను డిసెంబర్లో వీడియో తీశాను కదా ఇప్పటికీ అప్పటికి మళ్ళీ కలెక్షన్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి ఇంకా చూపించమంటే కనుక నేను వెళ్ళి మళ్ళీ ఇంకా ఇప్పుడు ఏ కలెక్షన్స్ వచ్చినాయి లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ మళ్ళీ చూపిస్తాను చూడండి అప్పటికి ఇప్పటికీ కూడా చేంజ్ అయిపోతూనే ఉంటుంది ఎవ్రీ మ్యాక్సిమం మంత్లీ చేంజ్ అయిపోద్ది ఒకసారి త్రీ మంత్స్కి చేంజ్ అవుతుంది నేను చూసినప్పుడు అయితే నేను ఎవ్రీ మంత్ వెళ్ళదు కానీ మా ఫ్రెండ్ చెప్తే నాకు తెలిసింది తను వెళ్ళేసరికి ఇలా అయిపోయినాయి అంటే నాకు తెలిసింది లేకపోతే నేను త్రీ మంత్స్కి అలా చేంజ్ చేస్తాడేమో అనుకున్నా బట్ తను చెప్పిన తర్వాత అర్థమైంది హ్యాండ్ బ్యాగ్స్ స్లింగ్ బ్యాగ్స్ ఇవన్నీ అంటే ఇవి తక్కువకు వస్తాయి కదండీ సో ఎక్కువ ప్రొడక్ట్స్ ఎక్కువ సేల్ అయిపోతాయి ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి ఇవన్నీ హాఫ్ షూస్లో కలెక్షన్ మనకి బయట కూడా ఇన్ని కలెక్షన్స్ ఉండవు అసలు హాఫ్ షూస్లో ఇన్ని డిజైన్స్ డిజైన్ డిజైన్ షూస్ ఉన్నాయి కలర్ఫుల్ హాఫ్ షూస్ ఉన్నాయి భలే ఉన్నాయి ఇవి అయితే ఇంకా హీల్స్లో ఉన్నాయండి హీల్స్లో అసలు అసలు ఆ కలర్స్ ఎప్పుడు చూసి కూడా చూడలేదు అలాంటి కలర్స్ ఉన్నాయి ఇవి కూడా తీసుకుంటారా అనుకున్నాను బట్ సేల్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు చేస్తారు కదా ఎక్కడైనా కూడా ప్రొడక్ట్ అనేది సేల్ అవ్వకపోతే వాళ్ళు అలాంటివి డిజైన్ చేయరు కదా ఆబ్వియస్గా ఇక్కడ డే టు డే అండి ఏడీసీబీ అన్నాను కదా కరామా అంటారు ఏడీసీబీ డే టు డే అంటారు దాని బ్యాక్ సైడ్ మన తెలుగు రెస్టారెంట్ ఒకటి ఉంది కరామాలో ఆల్రెడీ అది కూడా చిన్న షార్ట్ వీడియో పెట్టాను కదా ఇక్కడ చూడండి అసలు హాఫ్ షూస్ ఎన్ని అంటే ఫోర్ ఫ్లోర్స్ ఉంటుంది ఏడీసీబీ డే టు డే మిగతాయన్నీ ఒక సింగిల్ ఫ్లోర్ ఉంటుంది బట్ ఇది ఒక్కటే ఫోర్ ఫ్లోర్స్ ఉంటుంది ఒక్కొక్క ఫ్లోర్ ఒక ఫ్లోర్ ఓవరాల్గా అన్ని ఫుట్వేర్ ఒక ఫ్లోర్ అంతా క్లోత్స్ ఒక ఫ్లోర్ అంతా హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఒక ఫ్లోర్ అంతా కిచెన్కి సంబంధించినవి అలా అనమాట అసలు ఎన్ని డిఫరెంట్ ఉంటాయి ఇంకా నేను వీడియో తీస్తే ఫ్లోర్కి రెండు వీడియోలు తీయచ్చండి అంటే అన్ని కలెక్షన్స్ ఉంటాయి ఓవరాల్గా మనం టెన్ మినిట్స్ వీడియో చూసుకున్న ఫ్లోర్కి రెండు వీడియోలు పెడితే అంత అవుతుంది నేను తీద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ డే టు డేలోనే ఇంక అన్నీ ఎందుకు అన్నట్టు నేను తీయలేదు ఇన్ కేస్ ఎవరికైనా హౌస్ హోల్డ్ ఐటమ్స్ చూడాలి అనుకుంటే నేను డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి నేను మళ్ళీ తీసి పెడతాను ఏ హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఇక్కడ డే టు డే అంటే ఒకటండి అండర్ ట్వంటీ ఇంకా అబవ్ ఏది ఉండదు ఇవి చూడండి షూస్ బాగున్నాయి కదా ఇవి షూస్ అంటే మన జిప్ లాక్ షూస్ ఉంటాయి కదా షార్ట్స్ వేసుకున్న వాళ్ళు వేసుకుంటారు ఎక్కువ మనం చూస్తూ ఉంటాం హీరోయిన్స్ అవి షార్ట్స్ వేసుకున్న వాళ్ళు జిప్ లాక్ షూస్ వేసుకుంటారు భలే డిజైన్స్ ఉన్నాయండి ఇవి అయితే బ్లాక్ అన్ని ట్రెండీగా అసలు భలే ఉంటాయి ఇక్కడైతే నాకైతే ఫస్ట్ ఫస్ట్ ఇంకా భలే నచ్చినాయి ఇన్ని రకాలు కూడా ఉంటాయి దీంతో తక్కువ కాస్ట్లో కూడా ఉంటాయి ఇక్కడ ఇప్పుడు మనకు రెండు ఇండియాలోనే రావట్లేదండి మామూలు చెప్పులు ఇక్కడ రెండు ఇరవై అంటే ఇంక రెండు వందలే కదా సో రెండు వందలకి ఇంత మంచి మంచి వస్తున్నాయి అనమాట ఇది మనకి బల్క్లో ఫ్యాక్టరీ సేల్ అంటారు కదా అలా వస్తాయండి డే టు డే వాళ్ళకి సో అందుకని అంత తక్కువ అంతే అంతేకాని ఇరవై అంటే డెడ్ చీపు వాడేసి వదిలేసినవి అలాంటివి అయితే కాదు చూడండి మీకే చూస్తూ తెలుస్తుంది అవి కొత్తవో కాదు ఫ్యాక్టరీ సేల్కి రావడంతో ఇక్కడ చూసారు అదేదో ఫోర్ ఫోర్ డిరమ్స్ అంట అంతే అక్కడవి అలా ఫ్యాక్టరీ సైల్కి రావడంతో తక్కువ వస్తే చూడండి మనకు బ్రాండెడ్ అని అవుట్లెట్లో పెడతాడు కదా అవి వెళ్ళలేనివి అలాంటివి కానీ ఇవి అలా కాదు వెళ్ళలేనివి ఇన్ని ఉంటాయా మొత్తం ఓవరాల్గా ఇన్ని కలెక్షన్స్ లేటెస్ట్ కలెక్షన్స్ అయితే ఉండవు కదా చాలామంది అంటూ ఉంటారు కదండి తక్కువ వచ్చినాయి అంటే అవి చీప్ అవి వెళ్ళలేనివి అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు బట్ ఇక్కడ ఈ డే టు డే విషయంలో అలా కాదు తక్కువ వచ్చినాయి అనే కాదు అందరూ కొంటారండి జాబ్ చేసిన వాళ్ళు కూడా వచ్చి తీసుకుంటారు పెద్ద పెద్ద పొజిషన్లో అక్కడ కార్ పార్కింగ్ ఎలా ఉంటుంది తెలుసు అసలు డే టు డే దగ్గర ఖాళీ ఉండదు మనకు అసలు పెట్టడానికి అసలు నార్మల్గా కూడా డే టు డే వీకెండ్ వెళ్తే మనకి పెద్ద పెద్ద క్యూస్ ఉంటాయి కానీ నేను వీక్ డేస్లో అది కూడా మార్నింగ్ టైంలో వెళ్ళా అది వీడియో గురించే నేను పర్టికులర్గా వెళ్ళాను సో అందుకని నాకు కొంచెం ఖాళీ ఉంది లేకపోతే అసలు మనం తీసేంత టైం ఉండదు అక్కడ అసలు తీయనివారు జనాలు వచ్చేస్తూ తోసేస్తూ ఉంటారనమాట అంత రష్ ఉంటుంది ఇక్కడ ఇవన్నీ హాఫ్ షూస్ అయిపోయి నెక్స్ట్ సాక్స్ ఇది వరకు చూడండి అక్కడ మీకు ఆపోజిట్లో క్రాక్స్ కనిపించాయి కదా అది కూడా మళ్ళీ క్లియర్గా చూపిస్తాను నెక్స్ట్ నెక్స్ట్ వస్తుంది చూడండి ఇవన్నీ షూస్ అనమాట కిడ్స్వి ఇంకా లేడీస్వి షూస్ ఈ చెప్పులు చూడండి ఎంత బాగున్నాయో నాకైతే బాగా నచ్చినాయి కాకపోతే నేను మామూలుగా ఓవరాల్ ఫ్లాట్గా ఉంటాయి కదా అలాంటివి నేను వేసుకోలేను కొంచెం హీల్ ఉండాలి మరీ హీల్ ఉంటే నా హైట్ ఇంకా హైట్గా ఉంటాను సో కొంచెం హీల్ ఉండే వేసుకుంటాను అనమాట మీడియం ఉండేవి ఇది చూస్తే మరీ ఫ్లాట్లు ఫ్లాట్లు నాకు అలవాట్లేదు కానీ నాకైతే అది బాగా నచ్చింది అది కూడా ఎంత ఫిఫ్టీన్ డిఎమ్స్ చూడండి ఇవన్నీ మనకి హాఫ్ షూలో హాఫ్ సాక్స్ ఉంటాయి కదా హాఫ్ సాక్స్ ఇక్కడ ఇంకా అంటూ ఉండదు మనకి ఇవన్నీ స్కూల్ షూస్ చాలా మందికి స్కూల్ షూస్ కూడా ఇక్కడ తీసుకుంటారండి అంటే కొన్ని స్కూల్స్ అలో చేస్తాయి బయట తీసుకోవడానికి కొన్ని స్కూల్స్ అలో చెయ్యు ఇప్పుడు డిపిఎస్ ఇలాంటివి ఉన్నాయంటే స్కూల్ షూస్ ఇవన్నీ ఎరేజర్తో సహా స్కూల్లోనే తీసుకోవాలి కొన్ని స్కూల్స్ ఎలా అంటే కొంచెం అలో చేస్తారు స్కూల్లోనే కాదు బయట కూడా తీసుకోవచ్చు అని చెప్పి అలా చూడండి వైట్ షూస్ పిల్లలకి అవి కూడా ట్వంటీయే ఏ ఇక్కడ సూట్ కేసులు ఒకటి ఉంటాయండి ట్రావెల్ సూట్ కేసులు అవి ఒక్కటే అంటే అవి ఇది వరకు ఏ డే టు డేలోనే ఉండవు ట్వంటీకి అబో ఈ డే టు డేలో ట్రావెల్ సూట్ కేసులు కొంచెం కొత్తగా పెట్టాడు అవి మాత్రం కొంచెం కాస్ట్ ఉంటాయి అంత రిమైనింగ్ ఏది కూడా అన్ని ట్వంటీ ట్వంటీబిలోనే ఏ టు జెడ్ అందుకంటే డే టు డే అంటే ఏ టు జెడ్ ట్వంటీ ట్వంటీబిలోనే ఉంటాయని చెప్పి ఇవి వచ్చినాయి కలర్ఫుల్ షూస్ కలర్ఫుల్ కలర్ఫుల్ అన్నీ వచ్చినాయి ఇక్కడే చూడండి నేను ఇవి చూసే నవ్వుకున్నాను ఏంటి ఇలాంటి కలర్స్ కూడా వేసుకుంటారా అని చెప్పి బట్ వేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి రెడీ చేస్తూ ఉన్నారు ఇంకా ముందు హీల్స్లో ఐ హీల్స్ అయితే గ్రీన్ అసలు ఎంత ఎలాంటి కలర్స్ ఉన్నాయో ఇక్కడ డిజైనర్ షూస్ అవి ఉన్నాయి కదా డిజైనర్ ఐ హీల్స్ ఉన్నాయి చూడండి ఇవి ఇవి అన్నీ కూడా ట్వంటీయే ఇలాంటివే అంటే ఇలాంటివంటే ఇంచుమించుకి ఇలానే కనిపిస్తాయి ఇది చూడండి రెడ్ కలర్ ఎలా ఉందో మన హీరోయిన్స్ దగ్గర చూస్తూ ఉంటాం ఎంతంత లావు ఎంత తెస్కుంటూ వెళ్తారు అసలు ఎలా నడుస్తారో వీటితో అనే డౌట్ కూడా నాకు అప్పుడప్పుడు పడిపోరా అంత సన్నగా ఉంది అని చెప్పి బట్ అలవాటు అయిపోతుంది ఏమో వాళ్ళకి అయితే ఇవే ఐ హీల్స్ మన ఆల్డు అని దుబాయ్ బ్రాండ్ అండి ఐబిఎన్ మొత్తం మాల్లో ఉంటుంది ఎంత ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ డిరమ్స్ అండి అంటే ఎంత ఇండియన్ కరెన్సీ సిక్స్ ఫిఫ్టీ అంటే ఇంచుమించుగా పన్నెండు వేలు పదమూడు పన్నెండు వేలు అంటే పద్నాలుగు వేలు పదమూడు వేలు అంతంత కాస్ట్ అసలు టూ మచ్ కాస్ట్ నేనైతే షాక్ అసలు ఇంతెంత రేట్లు పెట్టి కొంటారా అని చెప్పి అంత బ్రాండ్ ఇవి చూడండి ఎంత బాగున్నాయి ఇవి కూడా హాఫ్ షూస్లోనే బ్యాక్ మనకి ఏం లేకుండా ఫ్రంట్ ఒకటి షూట్ అయిపోయింది ఇవన్నీ నార్మల్ బెల్ట్ స్లిప్పర్స్ ఇవన్నీ క్రాక్స్ అండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు లేడీస్ జెంట్స్ అందరికీ అనమాట కాస్ట్ కూడా చూడండి అదిగో ఫిఫ్టీన్ నైన్టీన్ అవే బాగున్నాయి మా వాడికి అయితే నేను టూ టైమ్స్ తీసుకున్నాను ఇక్కడే వాడికి అసలు వచ్చిన వచ్చాక ఒక పేరు తీసుకున్నాను అది ఒక వన్ ఇయర్ వచ్చింది మళ్ళీ మొన్న ఒక పేరు తీసుకున్నాను సో బాగానే మన్నుతున్నాయండి అంటే తక్కువ కాస్ట్ అలా అనేం లేదు చక్కగా మన్నుతున్నాయి ఇక్కడ క్రాక్స్ అవి కూడా చాలా బాగున్నాయి ఇదండి ఈ రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అప్పటివరకు యూ టేక్ కేర్ బాయ్ బాయ్